హాయ్ అండి, వెల్కమ్ టు మల్లేశ్వరి ఫుడ్స్. ఈరోజు నేను చిట్టి చిట్టి గవ్వలతో అచ్చు చేసి చూపిస్తున్నానండి. గవ్వల్ని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి బదులుగా గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బొబ్బాయి రవ్వ వేసుకోవాలి. బొబ్బాయి రవ్వ వేసుకోవడం వల్ల గవ్వలు చాలా క్రిస్పీగా వస్తాయండి. చిటికెడు సాల్ట్ వేసుకుని రవ్వ సాల్ట్ పిండిలో కలిసేలాగా కలుపుకుని ఇందులోకి బాగా వేడి చేసిన నూనె వేసుకోవాలి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కలుపుకుని తర్వాత ఈ నూనె అంతా పిండికి పట్టేలాగా చేతితో కలుపుకోవాలి. చేతితో కలిపిన తర్వాత ఇక్కడ ముద్ద చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ముద్ద అయితే మనం వేసుకున్న నూనె కరెక్ట్గా సరిపోయినట్టు. ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తే కనుక ఇంకొంచెం వేడి నూనె వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ముద్ద చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి ముద్ద మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ పలచగా ఉండకూడదు. ఇలా సాఫ్ట్గా వస్తే సరిపోద్ది. బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి మూత పెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాలు అయిందండి. ఈ పిండి ముద్దను మళ్ళీ ఒకసారి కలుపుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. ఉండలు చేసుకునేటప్పుడు మనం ఎంత చిన్న చిన్నగా ఉండలు చేసుకుంటే అంత చిట్టి చిట్టి గవ్వలు వస్తాయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. పిండి ముద్ద మొత్తం ఒకసారే ఉండలు చేసుకుని అయినా గవ్వలు చేసుకోవచ్చు, లేదంటే కొద్ది కొద్దిగా ఉండలు చేసుకుని గవ్వలు చేసుకోవచ్చు. గవ్వలు చేసుకోవడానికి గవ్వల చెక్కకి కొద్దిగా నూనె రాసుకుని ఇక్కడ మనం చేసి పెట్టుకున్న ఉండల్ని వీడియోలో చూపించే విధంగా బొటకు నీళ్ళతోటి స్ప్రెడ్ చేసుకుంటే గవ్వలు ఈజీగా వచ్చేస్తాయండి. చెక్కకి నూనె రాసుకోవడం వల్ల గవ్వలు ఈజీగా జరుగుతాయి. గవ్వలు చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చినాయి. ఇదే విధంగా పిండి ముద్ద మొత్తాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని గవ్వలు చేసుకుని పెట్టుకోవాలి. గవ్వలన్నీ రెడీ అయినాయండి. ఇప్పుడు ఇట్లని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డా నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత నూనెలో ఎన్ని పడతాయో అన్ని గవ్వలు వేసుకుని మీడియం మంట మీద కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. గవ్వలు చేసుకునేటప్పుడు ఒకటికొకటి అంటుకున్నా ఏం పర్వాలేదండి, నూనెలో వేసేటప్పటికీ విడివిడిగా వచ్చేస్తాయి. ఈ గవ్వలు చేసుకునేటప్పుడు నూనె మరీ ఎక్కువ వేయక్కర్లేదండి, తక్కువ నూనెతోటే గవ్వలు బాగా వేగుతాయి. నూనె కూడా అస్సలు పీల్చుకోవు. గవ్వలు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ రంగు వచ్చినప్పటికీ తీసేసుకోవాలి. ఈ చల్లారే కొద్దీ కొంచెం రంగు మారుతాయి. ఒక చిల్లల బుట్టలోకి వేసుకుని నూనె వాడిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నీ వేపుకుని తీసుకోవాలి. గవ్వలన్నీ రెడీ అయినాయండి. ఇప్పుడు ఈ గవ్వలకి బెల్లం పాకం పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని మనం పిండి ఏ కప్పుతోటి అయితే వేసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల పిండికి 2 కప్పుల చిన్న ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని వేసుకుని 1/2 కప్పు నీళ్ళు వేసుకుని ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం అంతా కరిగిందండి. బెల్లం ఇలా కరిగిన తర్వాత అడుగున ఇసుక అయ్యి ఉంటుంది కదా, ఆ ఇసుక అయ్యి పోవడం కోసం ఒకసారి వడకట్టుకోవాలి. వడకట్టుకుని గిన్నె కడిగేసుకుని మళ్ళీ ఆ బెల్లం నీళ్ళని అదే దాంట్లో వేసుకుని ఉండపాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, బెల్లం నీళ్ళన్నీ చక్కగా దగ్గరికి ఉడికినాయి. ఇలా ఉడికినప్పుడు ఉండపాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. 1 ప్లేట్లోకి నీళ్ళు వేసుకుని ఆ నీటిలోకి కొద్దిగా పాకాన్ని వేసుకుని చల్లారిన తర్వాత ఉండ చెయ్యాలి. ఆ ఉండ గట్టి ఉండ అవ్వాలండి. ఉండ ప్లేట్ని వేసి కొడితే సౌండ్ రావాలి. అలా కాకుండా ఉండ సాగినట్టుగా మెత్తగా వస్తే మనం వేసుకునే అచ్చు కూడా పళ్ళు కంటుకుని సాగినట్టు ఉంటుంది. అందుకని గట్టి ఉండ వచ్చి ఆ ఉండ ప్లేట్ని వేసి కొడితే సౌండ్ రావాలి. అలా వచ్చిందంటే మనకు పాకం కరెక్ట్గా వచ్చినట్టు. అలా వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న గవ్వలన్నీ వేసుకుని పాకంలో గవ్వలు కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కలిసిన తర్వాత స్టవ్ కట్టేసుకుని ఇట్లని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
పాకంలో గవ్వలు బాగా కలిసిన తర్వాత ముందుగా మనం అచ్చు ఎందులో వేసుకుంటున్నామో ఆ పళ్ళానికి నెయ్యి రాసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదంతా నెయ్యి రాసుకున్న పళ్ళులో వేసుకుని ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని ఆ గిన్నెకి కూడా నెయ్యి రాసుకుని ఈ పళ్ళు అంతా కూడా అచ్చుని పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా గవ్వలన్నీ సమానంగా వచ్చేలాగా గిన్నెతోటి స్ప్రెడ్ చేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిందండి. చల్లారిన తర్వాత పళ్ళాన్ని అడుగు నుంచి ఒకసారి ఇలా నొక్కితే అచ్చు కొంచెం పైకి లెగుతుంది. అలా లెగిసిన తర్వాత చుట్టూరు చాకుతో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ అచ్చు చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా వచ్చిందో. పళ్ళానికి నెయ్యి రాసుకున్నాం కాబట్టి ఎక్కడ అంటుకోలేదండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ అచ్చుని మనకు కావాల్సిన విధంగా ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ అచ్చు ముక్క చూపించినాను చూడండి, ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.